సుమారు 40 సంవత్సరాల క్రితం అబ్బా జిల్లా శివారు శనికపురం సరిహద్దులో తాము కొనుగోలు చేసిన భూములను కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ బూక్య శ్రీను తనవే అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు మీడియా సమావేశం నిర్వహించారు. ఉన్న భూమిని కాపాడుకోవడం అన్నది నాకు ఛాలెంజ్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ ఏమనంటే నేను ఎస్సీ ఎస్టీ కేసు పెడతా భూమి వస్తాయని చంపుతాను లేకుంటే నన్ను చంపుతారా ఏం చేస్తారు మీరు అని ఇలా బెదిరింపు మాటలు ప్రతిసారి మాట్లాడి ఒక మూడు నాలుగు నెలల కింద కూడా ఒక పెద్ద వీడియో తీసి బెదిరించిన వీడియో కూడా ఉంది. జైల్లో పెట్టిస్తాను నన్ను మా ఫ్యామిలీని జైల్లో పెట్టిస్తాను. జైలు నుంచి నువ్వు బయటకు వస్తాను పోకు మూడు నాలుగు నెలలు నువ్వు బయటకు వస్తాను అనుకోకు జీవితాంతం అనలేని ఉంచుతాను కూడా బెదిరించిన వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి ఆడియో. సర్వే నెంబర్లు అనేది అందరూ సర్వే నెంబర్ల ప్రకారం అందులో ప్రకారమే కొనుక్కున్నారు. కొన్ని సర్వే నెంబర్లు కలవని మాత్రాన అది భూమి వాళ్ళది కాకపోదు. శనికపురం పక్కన విలేజ్ కాబట్టి మేపాల శనికపురం ఓవర్ ల్యాప్ ఉన్నాయి. విలేజ్ విలేజ్ బౌండరీ విలేజ్ కాబట్టి బౌండరీలో ఓవర్ల్యాప్ సహజంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఈ ఓవర్ల్యాప్ బౌండరీ టు బౌండరీ కాకుండా ఉన్నాయి. ఆ సర్వే నెంబర్ టు సర్వే నెంబర్ ఓవర్ల్యాప్ కూడా ఉన్నాయి. అంటే 274లో ఒక విషయంలో 5 ఎకరాలు 25 గుంటలు 274 బై 3 274 బై 4లో ఒక 5 ఎకరాలు 25 గుంటలు 274 బై 5లో 5 ఎకరాలు 25 ఇలా దాదాపు 16-17 ఎకరాలు మల్యాల గ్రామ శివార్లో కలిసిన రెవెన్యూ రికార్డులు చూపెడుతున్నాయి. 279లో 3 ఎకరాలు 34 గుంటలు వేరే గ్రామ శివార్లో కలిసిందని చూపెడుతుంది. సో దీన్ని ఎవరికి తెలవాలి ఇవన్నీ కలిసిందా లేదా అనేది మాకు కాదు కదా రెవెన్యూ వాళ్ళకి తెలవాలి. మేము వాళ్ళకి దున్నుకున్న భూములు కొనుక్కున్నాం ఇంతవరకు కొనుక్కున్నాం ఎక్కడ దున్నిందో అక్కడ కొనుక్కున్నాం. అంతకన్నా ఇప్పుడు వాళ్ళు దున్నుకున్న భూమి కాకుండా వేరే భూమి ఎవరి దగ్గర కొనుక్కోలేదు. ఇది ముఖ్య వాళ్ళు కావచ్చు కేరళ వాళ్ళ దగ్గర మేము కొనుక్కున్నాం. మా కంపెనీ వాళ్ళు కూడా మన కలెక్టర్ గారు కూడా ఇచ్చి నువ్వు అంటే తెలుస్తున్నాడు మీ నంబర్ కాదని. సో నంబర్ డిసైడ్ చేయడం అనేది ఇప్పుడు ఎవరి వల్ల కాదు నంబర్ కాదు మన హద్దుల ప్రకారం కొనుక్కున్నమా మన భూమి వాళ్ళ హద్దుల ప్రకారం గత 60-70 ఏళ్ళ సంవత్సరాలు దున్నుకున్న భూమిని 60-70 ఏళ్ళు మనకు లింక్ పానీలతో పాటు ఉన్న భూమిని వాళ్ళకు బాధ్యతలు ఉన్నాయి మనం బాధ్యతలు తీసుకున్నాం. ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్న భూమిని ఇప్పుడు మనం ఏదో యాక్టివిటీ చేస్తున్నాం ప్లాట్ చేస్తున్నాం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అని దౌర్జన్యం కాదు. ఇది కౌన్సిలర్ అయినంత మాత్రమే ఇప్పుడు వచ్చేసి ఇది కాదు అది కానీ ఇక్కడ పోయి అక్కడ పోయి పత్రికల్లో చెప్పడం మీడియాలో చెప్పడం లేకుంటే ఇప్పుడు ప్రజా దర్పణం పెట్టడం ఇదంతా ఏం పద్ధతి. ఏదైనా ఉండేది ఉంటే డిపార్ట్మెంట్ ఉన్నారు పోలీస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు న్యాయం ఏంది అన్యాయం ఏంది ఆయన చేసే కథలు అందరికీ తెలుసు. అయినా ఒక రాజకీయ ముసుగులో ఒక ప్రజాప్రతినిధి ముసుగులో ఇలా చేయడం సమంజసం కాదని నేను కోరుకుంటున్నాను. అసలు ఏం అనట్లేదు ఇది పద్ధతి కాదు. మీరు చేయదలుచుకుంటే సర్వీస్ చేయండి. ముఖ్యంగా నేను ఉన్న వాస్తవం ఉన్నదా లేదా అని ఉన్న వాస్తవం చెప్పడం జరిగింది. దాని అవసరం తీసుకుని నా మీద కూడా కొంచెం అందరూ కంచె చూపెట్టడం సౌజన్యంగా చేయడం చేయడం కంపెనీ చేసింది. ఇప్పటికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒకసారి 2015-2014 మేము అందరం కలిసి ఉన్నప్పుడు ఒక ఆయన ఫేస్బుక్లో ఒక నా పోస్ట్ ఒకటి పోస్ట్ చేశాను నేను వాయిస్ దాని తర్వాత నేను నిజం తెలుసుకుని ఏం చేశానంటే ఆల్రెడీ నిమారో గారికి అప్లైడ్ చేశాను కలెక్టర్ గారికి అక్కడ రాసొచ్చా మా భూమి లేవండి మేము అనుకున్నాం. అది ఇప్పుడు మొన్న నేను మీ ముఖంగా అంటే మీడియా ముఖంగా మా భూములు లేవు అని చెప్పేసరికి నన్ను బదనాం చేయాలని ఏం చేసినట్టు నా పర్మిషన్ లేకుండా నేను మాట్లాడిన వాయిస్ మళ్ళీ ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. ఆయన ఇక దాని ద్వారా నన్ను హేళన చేస్తున్నాడు. నేను ఒకటే చెప్పదలుచున్నాను నువ్వు ఏదైనా బదనాం చేయాలనుకుంటే కరెక్ట్గా ఉంటే నువ్వు లీగల్ వెళ్తాను కదా కోర్టు ద్వారా వెళ్ళు చేయి కానీ ఇట్లా మిగతా వాళ్ళని పక్కన ఉన్న వాళ్ళని నిజం మాట్లాడేటప్పుడు బదనాం చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి గుర్తేసి చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పటికీ చెప్తున్నాను ఇంతకుముందు చెప్పిన విషయాన్ని మాకున్న భూములన్నీ మేము అమ్ముకున్నామండి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నది ప్రమోద్ రెడ్డి సార్ తీసుకున్న భూమి కేరళ వాళ్ళది వాళ్ళు కూడా మేము అమ్మిన భూమి అది మాదే అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. నాకంటే ఇంకా వాళ్ళు క్లారిటీ తెలుసు ఎందుకంటే వాళ్ళ మీరు ఒకటి భూమి ఎవరికి దీనికంటే నేను ఇంకా ఎక్కువ ఏం చెప్పదలసి లేదు. నా భూములు అయితే అమ్ముకున్నాను ఇంతకుముందు చెప్పింది అదే వాస్తవం చెప్పేసి ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఫిషర్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ శ్రవణ్ కుమార్ రెడ్డి నరసారెడ్డి గాలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సిద్దిపేట కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వరి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జై కిసాన్ 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 జై కిసాన్
ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ లో పెద్దపల్లి డీసీపీ రవీందర్ మీడియా సమావేశం నిర్వహించారు. లీజ్ పేరుతో కార్లు తీసుకుంటూ రికవరీ ఆఫీసర్ పేరుతో అమ్మకాలు జరుపుతూ వరుస మోసాలకు పాల్పడుతున్న రాజు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. విజయ్ కుమార్ అనే పేర్లతోటి ఒక వ్యక్తి అందరి పరిచయం చేసుకున్నా. నాకు జీవీఆర్ కన్స్ట్రక్షన్లో నేను పనిచేస్తాను, నేను జీవీఆర్ కన్స్ట్రక్షన్లో పనిచేస్తాను. నేను అందులో చాలామంది అందులో పనిచేసే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కానీ కన్సల్టెన్సీలు కానీ లేదంటే ఆఫీసర్లు కానీ నేను వెహికల్ కారు లీజ్కి ఇస్తానని ఆయన చెప్పిన అవసరం. ఎందుకు చెప్పిండంటేనే ఆయన ఇంతకుముందు పనిచేసిండు ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ, ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ఇలాంటి ఆలోచన ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలో పనిచేసినప్పుడు ఆ వెహికల్స్ మా ఇవ్వడము లీజ్కి ఇవ్వడం ఇవన్నీ చూసింది కాబట్టి ఆ ఆలోచన నేను ఒక జీవీఆర్ కన్సల్టేషన్లో పనిచేస్తానని చెప్పి ఒక కన్సల్టేషన్లో ఏర్పాటు చేసుకుని నాకు లీజ్కి ఇవ్వడం కార్లు మీకు డబ్బులు మంత్లీ డబ్బులు పేమెంట్ చేస్తానని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆయనకున్న పరిచయంతో ఆయన ఒక ఫ్రెండ్ పరిచయం చేసుకుని అతని ద్వారా శ్రీపెల్లి వంశీ కృష్ణ అనే అతని గోదావరి అతను అతని ద్వారా పరిచయం చేసుకుని అందరి దగ్గర కారు లీజ్ తీసుకోవడం జరిగింది. ఇది దాదాపు 1 ఇయర్ నుంచి నడుస్తుంది. తీసుకున్న తర్వాత ఈ లాక్డౌన్ పీరియడ్లో అతనికి డబ్బులు ఇవ్వడం టైట్. ఇమ్మీడియట్ ఏం చేసినా ఆయనకు ఆలోచన వచ్చి ఏదైతే లీజ్కి ఇచ్చిన వెహికల్నే అన్ని అమ్మడం స్టార్ట్ చేసినాను. దాదాపుగా 20 పైన లీజ్కి ఇచ్చారు. అందులో దాదాపుగా మనకి ఇప్పుడు రికవర్ అయినాయి 14 వెహికల్స్ రికవర్ అయినాయి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని దుర్గాపురం స్టేజ్ సమీపంలో కాకతీయ కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో 2 ఎకరాల్లో నిర్మిస్తున్న కళ్యాణ మండపాన్ని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి శంకుస్థాపన చేశారు.
ఎందుకంటే ఈ జాతికి అందరికీ సహాయపడేటటువంటి సలక్షణం ఉంది అందర్నీ కలుపుకోగలిగే శక్తి ఉంది అందర్నీ కూడా ప్రేమించేటటువంటి మనసు ఉంది అందరికీ అన్నం పెట్టేటటువంటి తల్లులు ఉన్నారు కాబట్టి ఇంత గొప్ప జాతిలో పుట్టటమే మన అదృష్టం అనుకోవాలి करीमनगर जिला चिगुरुमामिडी मंडलम इंदुर्ती ग्रामंलो धान्यं कोनुगोलु चेयालनि डिमांड चेस्तू रैतुलु वाटर टैंक कि निरसन तेलिपारु रैतुल निरसनकु सीपीआई नेतलु मद्दतु तेलिपारु कोनुगोलु केंद्रानिकि धान्यानि तीसुकोच्चि दादापु नेल रोजुलु गडुस्तुन्ना धान्यं कोनुगोलु विषयंलो अधिकारुलु जाप्यं चेस्तुन्नारंटू नाना इब्बंदुलु एदुर्कोंटुन्नामंटू रैतुलु वापोयारु सीजन पड़ी वरी धाया मैं प्रभुत् రైతులను అవస్థ పాలుచేస్తుంది ఒకవైపు మరియు ప్రకృతి అంటే వానలు వర్షాల వల్ల ఇటు రైతులను సతమతం చేస్తున్నటువంటి పరిస్థితిలో మరి మిల్లర్లు కూడా ఒకవైపు దోపిడికి గురైంది ఒక మిల్లుల మిల్లరు అందరూ ఐక్యత ఉండి 5 కిలోలు ఒక బస్తాకు 5 కిలోల ధాన్యాన్ని ఎక్కువ పెడదనే మేము కొనుగోలు చేస్తామని మరి సెంటర్ నడుపుతున్నటువంటి నిర్వాహకులకు వాళ్ళు చెప్పడం మరి ఇక్కడ రైతులను ఇబ్బంది పెట్టడం నువ్వు అవుతుందనుడు మరి అలా తాళం ఉన్నదనుడు అనేక అవస్థలు పెట్టుకుంటూ పాత బారదాన్లు పెడితే మరి మేము వడ్లేకొనమంటారు బిల్లలు మరి దీని మీద అధికారులు ప్రభుత్వం మరి శ్రద్ధ తీసుకొని రైతులకు న్యాయం జరిగే విధంగా పనిచేయవలసినటువంటి అవసరం ఉన్నది మరి వడ్లు కొంటరా కొనరా అనేది రైతులకు తెలిసి చెప్పాలి ఇలా మళ్ళా వర్షాలు పడే పరిస్థితి లేదు మొన్ననే వర్షం పడి మరి వర్షానికి నీడ మునిగినటువంటి పరిస్థితి ఈ వడ్లు దీన్ని మరి వారం 10 రోజులుగా ఆరబెట్టుకొని మంచిగా ఎండబెట్టుకొని మరి ఇక్కడ ధాన్యాన్ని సెంటర్లో జోగుదామన్నసరికి మాకు వడ్లు ఎక్కువైనాయి మేము కొనమని మిల్లర్ చెప్పడం ఇట్టి పరిస్థితులను ఎంబడెంబడి అధికారులకు చెప్పినా ఎవలే చెప్పినా అసలు పట్టించుకున్నటువంటి పాపాన మరి పోలేదు రైతులు అవస్థల పాలైతాండు మరి నిర్వాహకుల మీద కూడా ఈ సెంటర్ నడుపుతున్నటువంటి ఐకేప్ సెంటర్ కావచ్చు మరి సహకార సంఘాల సిబ్బంది కావచ్చు వీళ్ళ మీద రైతులు తిరగబడేటువంటి పరిస్థితి ఉన్నది మీరు అనుకుంటున్నారు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని డిపిఎం రాజయ్య అన్నారు. బుధవారం దుర్గి మండలం లింగుపల్లి రుద్రారం గ్రామాలను సందర్శించారు. అనంతరం కొనుగోలు కేంద్రాల్లోని రికార్డులను పరిశీలించారు. నలభై సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దళితుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న దళిత భజన ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర తన 3వ మహాసభలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో డిసెంబర్ 4-5 తేదీల్లో జరుపుకోబోతుంది. ఈ మహాసభలలో గత 2 సంవత్సరాలుగా చేసిన డిబిఎఫ్ చేసిన కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కార్యక్రమాలను రూపొందించుకోవడానికి ఈ మహాసభలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ మహాసభలకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు దళిత ఐఏఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ సలహాదారులు మురళి గారు అదేవిధంగా మాజీ కలెక్టర్ మాజీ చీఫ్ సెక్రటరీ అయిన
పెద్దలు రిటైర్డ్ ఐఎస్ గోపాలరావు గారు ఇట్లా చాలామంది మేధావులు అధికారులు ఈ సమావేశానికి రాబడుతున్నారు దళితులు ఎదుర్కొంటున్న బహుజనులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి ఓ భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి మహాసభ జరుగుతున్నాయి దీన్ని విజయవంతం చేసిన కోరుతున్నాం ఈ విజయవంతానికి ప్రగతిశీలవాదులు ప్రజాస్వామిక శక్తులు అంబేద్కర్ వాదులు తమ ఆర్థిక సహకారాలను అందజేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి రెండు విషయాలు చెప్తా ఉన్నాం ఒకటి ఇవాళ కళ్ళ ఇవాళ రైతులు చెప్తుంది ఏంటంటే మహిళా